వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా వచ్చిన అతిథులందరికీ నమస్కారాలు. లక్ష్మణ్ గారు చిరంజీవి గారికి వీరాభిమాని అని అన్నారు. డెఫినెట్ గా ఆయన సైడ్ బాగా యాక్ట్ మాత్రం బాగా చేశాడు, ఫైట్స్ రొమాన్స్ అంతా క్లియర్ చేశాడు. సినిమా మాత్రం డెఫినెట్ గా బాగా ఆడాలని ఆడుతుందని కోరుకుంటున్నాను. సినిమా ఇయ్యడం ఎంత ఇంట్రెస్ట్, దాన్ని పబ్లిసిటీ చేయడం కూడా దానికి ఇంట్రెస్ట్ అవసరం. సపోర్ట్ చేస్తూ అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా చిన్నవాళ్ళు వచ్చినట్టే డెఫినెట్ గా ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ కోసం వస్తుందని ఆలోచించే వ్యక్తి కాబట్టి. అలాగే సుమన్ గారు కానీ, సుమన్ గారు అయితే నేను కూడా బాగా సినిమాలు చేశాను. ప్రతిదీ ఎవరికి ఒక నిర్మాత నచ్చపోకూడదు అనే ఒక మనసుతో ఉన్న మంచి మనసు వారు, వారికి ఎప్పుడు కూడా ఎవరికైనా ఒక టైం ఇచ్చినట్టే డెఫినెట్ గా వస్తారు. ఆయన యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా సినిమాలు కూడా చాలా సినిమాలు వచ్చారు. భారతదేశం చాలా సినిమాలు గెస్ట్గా పాల్పంచుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఇతడి వ్యక్తి బాగుండాలని కోరుకున్న వ్యక్తి వారు. కానీ నిన్న డైరెక్ట్ గా ఒక డైరెక్టర్ గా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ అనుకుంటా ఆయన, వారు ఏదో డబ్బులు అడిగాడని ఏదో అని వారు రాలేదు నా సినిమాకు అంటే ఆయన అందులో యాక్ట్ చేయలేదు కూడా. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, ఇలాంటి ఒక మంచి మనిషిని నువ్వు ఎన్ని సినిమాలు తీసినో నీకే తెలుసు. కానీ ఒక వ్యక్తిని అంటే ఒక సార్ని అలా ఒక డయాడ్ మీద అనడం చాలా చాలా తప్పు. మీరు వెంబడే ఆయనను అన్న మాటలు ఖండించాలి. ఎందుకంటే మంచి మనసుతో ఎన్నో సినిమాలకు ఆయన ఆడియో రిలీజ్ వెళ్తా ఉంటాడు. మీకు ఒకవేళ టైం ఇచ్చి ఉంటే రాకపోతే అన్నా లేదు, మీకు అతను టైం ఇవ్వలేదు రాలేదు. మేము కూడా చాలా సినిమాలు చేసినాం, వారంటే మాకు బాగా ఇష్టం కూడా. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ అనడం అనేది 100% నేను కూడా ఖండిస్తాను. ఇంతకుముందు మా రామకృష్ణ గారు కూడా అదే చెప్పారు, నీ పబ్లిసిటీ కోసం నీ సినిమా పబ్లిసిటీ కోసం ఒక వ్యక్తిని వ్యక్తిత్వం ఉన్న మనుషులని అలా అనడం తప్పు. నువ్వు చూసిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయినా నీకే తెలుస్తుంది, కానీ వారు చేసిన సినిమాలు చాలా సూపర్ హిట్ అయినాయి, చాలా ప్రేక్షకులు ఆదరించారు అభిమానించారు. అలాంటి వ్యక్తులను పట్టుకొని అనడం అనేది మంచిది కాదు. ఇదంతా కూడా నువ్వు మళ్ళొకసారి ఇలాంటి మాటలు అనుకొని నువ్వు తప్పకుండా క్షమాపణ అడగాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా సుమన్ గారిని క్షమాపణ అడుగుతూ నువ్వు మళ్ళీ వీడియో పెట్టాలి, లేదంటే నిజంగా కూడా బాగుండదు. ఆయన అభిమానులు అందరూ చాలా బాధపడ్డారు, ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఆయన అందరికంటే ముందు కూర్చున్నారు ఇక్కడ. అంటే ఆయన ప్రయత్నిస్తే 100% హాఫ్ అన్ అవర్ 15-20 నిమిషాల ముందే వచ్చి చూపుతున్నాడు. మొన్న లక్ష్మీపతి సినిమాలో కూడా యాక్ట్ చేశారు అతను. అసలు ఆ రోజు కూడా 100% 20 నిమిషాల ముందు వచ్చి చూపుతున్నారు. ఆ రోజు నేను కూడా వెళ్ళాలి. అలాంటి వ్యక్తులను పట్టుకొని నీవే కాదు ఇండస్ట్రీలో ఉన్నవి చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, నీ ఒక్కడికి నీ సినిమాలో యాక్ట్ చేయలేదు, నువ్వు పిలిస్తే రాలేదని నీకు ఇష్టం వచ్చినట్టు మరాట మధ్య కూడా ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాత ఉన్నారు. మోహన్ కృష్ణ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో, వాళ్ళందరికీ హెల్ప్ కలుగుతుంది. మాలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ కలుగుతుంది. అలాంటి వ్యక్తులను పట్టుకొని ఆడడం చాలా చాలా తప్పు. మీరు దాన్ని వెంబడే మీ మాటలని వెనక్కి తీసుకోవాల్సిందని కోరుతూ ఇక్కడికి అంటే ఇది తయారు కాదు కానీ ఫస్ట్ ఈరోజు విన్నాం కాబట్టి ఈరోజు వారు వస్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతా ఉంది. తప్పకుండా నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఇది ఖండిస్తా ఉంది. అలాగే ఈ సినిమా ప్రమోషన్కి వచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ కావాలి, దాంట్లో మరొక 10 సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ నైజాం డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. మా ద్వారా తప్పకుండా నైజాం డిస్ట్రిబ్యూషన్ చేయించి ఈ సినిమా రిలీజ్ చేయడానికి నా వల్ల కృషి చేస్తా. ఎన్ని థియేటర్లు కావాలో చెప్పండి, అన్ని థియేటర్లు నైజాం లో మాత్రం నేను తప్పకుండా చేయిస్తాను. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించి ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరికీ మంచి పేరు రావాలని.
మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన గెస్టులందరికీ ఒకసారి థ్యాంక్ చెప్తూ ప్రత్యేకంగా మా ప్రసన్నలకు మా సుమన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు తెలిసిందేమంటే సుమన్ గారిని నిన్న ఏదో చిన్నది మాట్లాడడం ఒక ప్రొడ్యూసర్ గా ఐక్యూ సినిమాని రెండోసారి రిలీజ్ చేశాను. మొత్తం 95% దాదాపుగా మేము 48 రోజులు నాన్ స్టాప్ ఒక్క రోజు కూడా తిరగట్టుకోకుండా సినిమా కంప్లీట్ చేశాను. అందులో సుమన్ గారు 5 సార్లు ఆయన షెడ్యూల్ ప్రకారము అని మేము ముందుగా డేట్ కూడా చెప్పలేదు. మధ్యలో శ్రద్ధ నడుకోకుండా సార్కి చేయడం సార్ మా సినిమా స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను. నా అన్నపడితే హీరో మీరు కూడా కొంచెం రెడీ చేసుకుంటున్నారంటే సరే అని చెప్పేసి సుమన్ గారు ఆ రోజు ఇది మా మీద గౌరవంతో మాకు షెడ్యూల్ ఇచ్చి చూడడం మరియు కంటిన్యూషన్ లో 4 సార్లు మీరు పిలిచిన డేట్ అని పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఇదే ఇక్కడ ప్రసాద్ లో 2 సార్లు ప్రోగ్రామ్ పెట్టారు మరియు ప్రెసిడెంట్ పెట్టాం అసెంబ్లీ వెళ్ళారు అన్నప్పుడు 2వ సారి నాకు సినిమా తీసుకుంటే సార్ ఒడిశాలో 31 ఆల్రెడీ అయితే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది అయినా 2వ సారి మీరు ఎటువంటి మాకు రావు సార్ అన్నప్పుడు ప్రోగ్రామ్ తెలియదు చాలా తక్కువ మీ మీద ముందు పెడతాం మాకు సహాయ సహకారం అందించాలంటే 2వ తారీఖు అక్కడ ఒడిశాలో కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని సినిమా ప్రేక్షకులు అందరి ముందర సినిమా కూర్చొని సక్సెస్ చేయడం కూడా పాల్గొని నాకు ఎంతో సహకారం అటువంటి మంచి సీనియర్ నాయకుడికి ఎవరో ఒక గుర్తింపు లేని వ్యక్తి ఈరోజు అనడం అనేది చాలా బాధాకర విషయం. అతను తప్పకుండా సార్కి సాగు చెప్పాలి సాగు చెప్తూనే ఇది బాగుంటుంది కూడా తెలియజేస్తున్నాడు. మరియు ఇక్కడ గ్యాంగ్ లీడర్ మూవీని నిర్మించడం ప్రతి ఒక్కటి కూడా తెలియజేయడం మరి ఆడవడం చాలా బాగా చేశారు వారిని మరుగుదల కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మరి నా మూవీకి నా ముందు సహాయ సహకారం ప్రతి ఒక్కటి కూడా ప్రతిభ గారి కూడా నాకు వెళ్ళినట్టు ఉంది ఆ రిలీజ్ నాకు చాలా సహాయ సహకారం అందించారు. నేను కూడా మొదటి ఫిల్మ్ అది చాలా జాగ్రత్తగా కార్యక్రమంగా చేసుకుంటాం ఎక్కడైనా కాంప్రమైజ్ కాకోకుండా మా అన్న కొడుకు హీరో బాగా చేశామనేది కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తుంటూ ఇక్కడ ఉంచే కూడా మరియు జూలై 7 రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా తీసుకోవాలని ప్రతి చోట కూడా తీవ్ర చెప్పారు పెద్దలకు కూడా తీవ్రలు కూడా ముందుగానే మీరు తీవ్రలు మాట్లాడుకోండి నా అనుభవం చెప్తున్నాను మొన్న నేను 2వ తారీఖున రిలీజ్ చేశాను వీళ్ళందరూ కూడా నాకు సహాయసాగం అందించారు ప్రతి చెల్లెలను కూడా నేను రిలీజ్ చేయడం దాదాపు 99 మరి కర్ణాటక అమెరికాలో కూడా రిలీజ్ చేశాను తొందరలో దుబాయ్ లో రిలీజ్ చేయబోతున్నాను మీ ప్రతి ఒక్కరి పెద్దల సహకారంతో ముందుగానే డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో చెప్తున్నాను తీవ్ర దొరికి చాలా కష్టం నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఆ కష్టం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఆ కష్టం అనేది మీరు స్టార్టింగ్ తెలియని వరకు ఆ కష్టం మీకు చూస్తాను కాబట్టి నా గురించి చెప్తున్నాను ముందుగానే తీవ్రం ముందుగానే చూసుకోవచ్చు కూడా అలంకరించిన మన హీరో సుమన్ గారికి సినీ ఇండస్ట్రీకి ఆప్తుడు మా అన్న ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారికి మన అందరికి కావలసిన వ్యక్తి మన రామ సత్యనారాయణ గారికి మరియు మా నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి మరి వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి వీడియో మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు పిల్లలకి నా దీవెనలు. గ్యాంగ్ లీడర్ 3 ఫస్ట్ది మీకు అందరూ తెలుసు మెగాస్టార్ చిరంజీవి 2వది నానీ మరి మోహన్ కృష్ణ చిరంజీవి అభిమాని అందుకే కబలు గ్యాంగ్ లీడర్ అంత పెద్ద హిట్ సినిమాని ఆదర్శంగా తీసుకొని ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప సినిమా అండి డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో సుమన్ గారు చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారండి ఆయనకు ఆపోజిట్ క్యారెక్టర్ విధంగా నేను చేశాను. ఇలాగే రామకృష్ణ గారు చెప్పారు సుమన్ గారి గురించి వారి గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిన విషయం ఇండస్ట్రీ అందరికీ కానీ
మా విశాఖపట్నంలో సుమన్ గారు అంటే చాలా అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా సరే ఆయన పిలిస్తే అవమానిస్తే తప్పకుండా ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారు. అతను మనీ మైండెడ్ కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ఆయనకి విశాఖపట్నం వాళ్ళు ప్రత్యేకంగా కమిషనర్ లక్ష్మీ షా గారు ఆయన దగ్గరికి వచ్చి మా విశాఖపట్నం మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారు. మరి ఆయన యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు, కానీ అంత మంచి వ్యక్తి అండి. నేను చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. సుమన్ గారి గురించి నేను ఇంకా ఏం చెప్పినా అది తక్కువ అవుతుంది. మరి ఇంతటి మంచి అవకాశం కల్పించిన మా మిత్రుడు తమ్ముడు మోహన్ కృష్ణ గారికి మంచి ఫ్యూచర్ ఉంటుందని, చాలా మంచి వ్యక్తి అండి. సాంగ్స్ ఎవరు చేశారు ఇప్పుడు వేశారో లేదో తెలియదు, చాలా బాగా చేశారండి. డెఫినెట్ గా బాగుంటుందని, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని నేను మనసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను. మీడియా సహోదరులందరికీ మరియు నన్ను ఇష్టపడే నా యొక్క ఫ్రెండ్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న సీనియర్ మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఎస్ఎంకే ఫిల్మ్స్ మోహన్ కృష్ణ గ్యాంగ్వేటర్ అనే మూవీ మేము చాలా ఇష్టంగా మొదలెట్టాము, కానీ చాలా కష్టాలు పడ్డాను. కానీ చివరికి ఈరోజు జూలై 7వ తారీఖున రిలీజ్ కాబోతుంది, మీ అందరి ముందుకి రాబోతుంది. అందరూ అర్థించాలి ఈ సినిమాలో ప్రతి ఎవరికి చాలా బాగా చేశారండి, నాకు అందరూ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఒక సినిమా అంటే చిన్న పాయింట్ తీసుకుని దాని మీద 2 hours 2.5 hours చేసిన ఈ రోజుల్లో నాకు ఒక 5 పాయింట్లు అంటే దగ్గర దగ్గర 4 నుంచి 5 పాయింట్లు అంటే, మీరు థియేటర్లో వెళ్తారు ఒక రొమాంటిక్ సినిమా చూస్తే డీసెంట్ ఫ్యామిలీ చూపించాలంటే పిల్లలు కాలేజీలు పెట్టడం వెళ్ళి చూస్తారు. ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు, పక్కన పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ తో చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చూస్తారు. ఇప్పుడు మన సినిమాకి వెళ్ళేటప్పటికి మా ఇందులో నా ఫాదర్ గారు సుమన్ గారు బేసిక్లీ సినిమాకి ఈ సినిమాకి హైప్ రావడానికి దానికి కారణం అసలు హీరో నేను కాదు, సుమన్ గారు. ఎందుకంటే చాలా బాగా చేశారండి, ఎందుకంటే సీనియర్ యాక్టర్ అంటే మనకి ఆ టైము ఆ డెడికేషన్ అంతా కూడా నేను చూశానండి. ఈ సినిమాలో నాకు తండ్రి కోసం చేస్తూ రైతుల మీద ఒక పోరాటం, ఒక తాజుల్లో చిరంజీవి గారు ఒక 5 మందిలో అదే ఒక 5 మందిలో చిరంజీవి గారు ఎంత ఎఫర్ట్ పెడతారో అదే విధంగా ఇందులో సుమన్ గారు ఒక ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ డైలాగ్ ఉంటుందండి మొత్తం మీడియా అందరికీ కూడా, అది చాలా అసలుగా ఉంది. ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా కళ్ళంటే నిలబెట్టేలా ఉంటుంది. అది ఆయన చెప్పిన డబ్బింగ్ లో మళ్ళీ కొత్త ఫైనల్ అప్పుడు వచ్చిన తర్వాత ఆయన డబ్బింగ్ చెప్పి ఆర్జీలు రాజ్యాలు కూడా సాధ్యమన్నమాట. ఈ మధ్యకాలంలో సుమన్ గారు ఇటువంటి క్యారెక్టర్ చేయటం చెబుతామా, నేను సినిమా రిలీజ్ రోజు వస్తాను అని సుమన్ గారికి కూడా సార్ కూడా చెప్పాడని చెప్పారు ఆయన. అదేవిధంగా ఇందులో సుమన్ గారు ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఇందులో ప్రసన్న కుమార్ గారు ఈయన ఉత్తరాంధ్రలో కింగ్ అంటే బ్రాండ్ అంబాసిడర్ గా పేరుంది. ఇవాళ వైద్యం ఉత్తరాంధ్ర వెళ్ళగానే మన అక్కడ దగ్గరలో ఎవరున్నారు అంటే ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. నేను ఫోన్ చేయగానే సార్ ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ వల్ల నా కోసం క్యాన్సిల్ చేస్తుంది సార్, మీరు రావాలి ఇక్కడ ఉన్నారు కదా మీరు ఎవరు కానీ కూడా నా కోసం వచ్చారు. ఇందులో ఈ రోజు ఫాదర్ గారు నిలుగురు చేశారు, అంటే మా ఫాదర్ కి ఆపోజిట్ రోజు చేశారు. చాలా బాధ చేస్తా, మేము ఎప్పుడు కూడా వెనబడి ఉంటాము. నా యొక్క ప్రతి నెక్స్ట్ మూవీ లో కూడా రేపు సోమవారానికి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది, దాంట్లో మళ్ళీ సేమ్ టీమ్ రిపీట్ అవుతున్నామండి, అందులో కూడా హీరోగా వేరే ప్లానర్ లో చేస్తానండి. అదేవిధంగా ఈ సినిమాలో ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ అదే మన కుమ్మరి ప్రఫుల్ రామరెడ్డి గారు మా ప్రొడ్యూసర్ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన ముజరాబాద్ లో ఉంటారు, నాకు ప్రతిదీ కూడా ఆయనకి చాలా రాజకీయంగా ఆయన ఎంట్రీ అవుతున్నారు, అదంతా సన్నగా ఒక తాజా కబురు పెట్టినందుకు మా అందరికీ ఆనందంగా ఉంది. ఆయన మేము ఏదైతే స్థాయిలో ఉందాం అనుకున్నామో అది మేము చూసిన తర్వాత మాతో ఇంకా పెద్ద సినిమాలు చేస్తారని, ఒకవేళ మాతో చేయకుండా పెద్ద హీరో చేయొచ్చు, మా యొక్క ఒక ఫాదర్ లాంటి ఒక బ్రదర్ లాంటి ఒక వ్యక్తి మాలో ఒక వ్యక్తి పొట్టుగల్ లో ఉంటూ అనే సినిమాలు రియల్ ఎస్టేట్ లో ఆయన చేయడం వల్ల మాకు చాలా ఆనందం ఉంది సార్, థ్యాంక్ యూ సార్. అలాగే లక్ష్మణ్ గారు అసలు చూడని సినిమా చేశారు, నాతో భావామర్ద మూవీ చేసి సెకండ్ సినిమా కూడా నాతో చేశారు. అదేవిధంగా ఈ సినిమాకి మోహన్ కృష్ణ గ్యాంగ్వేటర్ మీ అందరూ తెలిసిందే, ఇదంతా ఒక తెలుగుగా నటించింది, నాలుగుగా నటించింది, తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి మోహన్ కృష్ణ గ్యాంగ్వేటర్ అని మోహన్ కృష్ణ అనే పేరు పెట్టమన్న వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. ఆ చాపట్లో ఉంటే సరదాగా మోహన్ కృష్ణ గ్యాంగ్వేటర్
మళ్ళీ మళ్ళీ ప్రస్తావన పెట్టంటే ఎన్ని వివాదాలు నాని జాగ్రత్త ఇవ్వడం ఇతరికి తాంబరం అందరూ పెట్టదుగా నిర్ణయించడం జరిగింది. అప్పుడు నీ పేరు పెట్టబోయే మోహన్ కృష్ణ గ్యాంగ్లర్ అని సినిమా కన్నా ముందు నీ పేరు ఇస్తుందని సారంగమే చెప్పడం అదే రోజు నాడు ఆ టైం కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. నాకు కృష్ణ కుమార్ గారు ఏంటంటే దాక్షిణ్యాంధ్ర స్వర్గీయ దాక్షిణ్యాంధ్ర గారు చనిపోయిన తర్వాత అంటే చిన్న సినిమా పేరు కాదు ఆయన నిలబడదు ఈ రోజు తూర్పు పడమర ఉత్తర దక్షిణ లాగా మనం ఎవరన్నా ఇవాళ నీ చూస్తాను కదా పెద్ద పెద్ద ఎలక్ట్రన్ ప్రొడ్యూసర్ చూస్తాం కదా కానీ ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ వస్తుంటే చిన్న సినిమా అనేటప్పటికి ఏదో వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారనమాట కానీ ఏది కాదు నేను చూస్తాను పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ పెద్ద హీరోలు ప్రమోట్ చేస్తున్నారు మాత్రం ఆ సినిమాలు ఇంట్లో నేను రిజర్వ్ చేస్తున్నాను ఇండస్ట్రీలో సత్యం రాజేంద్రరావు గారి వాళ్ళ పోరాటం చేసిన నాట్యం సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ప్రమోట్ చేసేది మొత్తం ఇండస్ట్రీ టాప్ వేలు వెళ్ళాలని కాదు సినిమాలు చేయకూడదు. కానీ నాకు నచ్చింది ఏంటంటే ప్రతి సినిమా నా భావన సినిమాలు చూశారు అలా తమ ప్రతి సినిమా అసలు ఎలా ఉంటుందంటే ఆ పేరు చెప్తారు ఏది మన దాక్షిణామరావు గారు వర్తంత్రో జయంత్రో ఉన్నారు కానీ దాన్ని ఎవరు పాటించడం లేదు మీ జేబులో 100 రూపాయలు ఇవ్వకూడదు ఒక చిన్న సినిమాకి మీరు వస్తే అది ఒక బలం మీ అందరూ చూడడానికి అది ఒక రోజు చూడడానికి ఒక ఎగ్జాంపుల్ ప్రతి ఆఫీస్కి వెళ్తాం ఫస్ట్ వాళ్ళ దగ్గర నుండి ముందర వాళ్ళ అసిస్టెంట్ని వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళ పరిమితి తీసుకోవాలి కానీ ఇవన్నీ వేస్ట్ మన సినిమా బాగా చేయాలి దాంట్లో తప్పు ఉంటే సినిమా ఆడుతుందని చెప్పేసి ఉంటది. కానీ ఏ సినిమా రామకృష్ణ కానీ ప్రసన్న కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా నటకుమార్ గారు కానీ ఇలా మొత్తం డాక్టర్ రాము గారు కానీ వీళ్ళందరూ కూడా రామకృష్ణ గౌరవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మార్నింగ్ లేట్ అయింది సరే ఏమంటారు మార్నింగ్ అలాగే దర్గా చిన్నారు అంబర్పేట శంకర్ గారు అనేది నేను ఎప్పుడు ఇన్స్టాల్ చూశాను అలాగే దర్గా చిన్నారు గారు నేను చూడడం మార్నింగ్ చూశాను అనమాట ఒక పులి ఇంట్లో బయట నుంచి వస్తున్నారు వచ్చేసారి కదా చూస్తాను చూశాను కానీ మార్నింగ్ మీరు చెప్పుకుంటారు కొద్దిగా ఇవాళ అమ్మా అని అన్నారు కానీ ఆయన రావడం చాలా ఆనందం ఉంది సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎందుకంటే వాళ్ళ మంచితనం అన్నది ఏంటంటే ఇవాళ మార్నింగ్ చెప్తారు ఇవాళ ఈవినింగ్ రావడం కాదు మంచి ఉన్న వ్యక్తి అతను అతను కనపడిన దేశంలో చంపాను మంచి వ్యక్తి దేనికైనా ఆయన మంచి మంచి చెల్లించారు అదేవిధంగా ప్రధాన రామకృష్ణ గౌరవ్ గారు తెలంగాణ ఫిలిం జాంబర్ అధ్యక్షుడు అంటే ఏపీ ఫిలిం జాంబర్ ఉంది తెలంగాణ ఫిలిం జాంబర్ ఉంది కానీ అందరికీ న్యాయం చేస్తుంది సినిమా పెట్టాలనే తేడా లేకుండా అందరికీ గౌరవించు రేపు త్వరలో దుబాయ్లో అవార్డు కూడా రాబోతుందంటే మన సినిమా దుబాయ్ అవార్డు కూడా మాట్లాడుకుంటున్న రామకృష్ణ గౌరవ్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆర్టిస్టులందరినీ అభినందించాలని ప్రతి ఒక్కరూ ఒక చిన్న సినిమాని కాదు ప్రతి సినిమాని మీ అందుబాటులో ఉండే ప్రతి ఒక్క చిన్న సినిమాకి పెద్ద మనసు సాధన వెళ్తున్నట్టుగా మీ అందరూ వెళ్ళాలని మనసులో ఉన్నా. 9 సార్లు రామకృష్ణ గౌరవ్ గారు మా పశ్చిమ గోదావరి అబ్బాయి అంటారు ఎందుకంటే ఒక ఆయన సినిమాకి ప్రతి సినిమాకి ఆయన అటెండ్ అవ్వడం అందరూ ప్రతి ఆయన ఉన్న టైంలో ఆ ఏజ్ లో ఆయన సినిమాలు చేసి ప్రతి ఒక్కరిని గౌరవించి ప్రతి ఒక్కరు గౌరవంగా అలాగే ఆయన తేలి జరుగుతుంది. చాలా థ్యాంక్ సార్ మీరు అలాగే చాలా మంది మాలాంటి చిన్న చిన్న సినిమాలు అన్నింటికి రావాలని ప్రసన్న కుమార్ గారిని అలాగే మొత్తం సుమన్ గారు కూడా ఆయన చాలా 3 డేస్ బ్యాక్ నేను మన వెంకటరాజు గారు సుమన్ గారు మేనేజర్ గారు ఫోన్ చేశాను ఇలాగా బాధలు పెట్టుకున్నాం కదా రాయగూడ ట్రైన్ మనకు రాలేకపోయింది కాబట్టి సార్ గురువారం బాబు పెడతామని చెప్పి వచ్చారు అలా సార్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా లక్ష్మీపతి గారు ఐక్యూ సినిమా ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారు కూడా ట్రైలర్ లాంచ్ చేశారు సార్ చాలా బాగుంది ట్రైలర్ అలాగే అటువంటి ప్రొఫెసర్స్ రావాలని మంచిగా ఆడాలి అంటే మనకి ఏమైనా ఉండడం తీయకుండా కానీ ఒక చిన్న లాంటి పోస్ట్ లాంచ్ మీరు చేయకుండా మాకు ఎంతో సినిమా హిట్ అయినంత ఆనందం ఉందని నేను కోరుకున్నాను. అదేవిధంగా ముఖ్యం ఏంటంటే ఈ సినిమాకి మీడియా చూసిన ఘనశ్యామ్ గారు చాలా బాగా ఇచ్చారు చిక్స్టాన్ బాగా ఫ్రెండ్ అయ్యారు మీడియా డైరెక్టర్ గా నాకు నెక్స్ట్ సినిమా ధర్మాసం కూడా జరుగుతుంది దాన్ని కూడా ఆయన మీడియా డైరెక్టర్ గా చేస్తున్నారు ఆరు సార్లు బాగా చేశారు. అదేవిధంగా సరే జగదీశ్వర్ గారు అలాగే కృష్ణదేవ్ గారు తర్వాత మమత గారు అడ్డస్థానం తీశారు మంచిగా నేను ఫోన్ చేశాను నేను బాధపడుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళే సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెట్టుకోమని మనసుతో కోరుకున్నానండి. ఎందుకంటే రాజమండ్రి పంచంలో నేను మా హీరోని చేసాను కానీ ఫ్లైట్ కట్ చేసి వాళ్ళకి ఎక్కువ డెమో వస్తానని చెప్పేసి ఇవన్నీ చేసినా కూడా
మనకి బాధగా ఉందన్నమాట. ఎందుకంటే డబ్బులు పోయి ఆర్టిస్ట్ అనేది ఏంటంటే ఎంత చేసినా మనం ప్రమోట్ అవ్వాలి. ప్రమోట్ అవ్వనప్పుడు అటువంటి ఈవెంట్ నాకు ఉండాలి, వాటికి నిన్న పోటీ చేస్తారని మనం మనసు నేను మమతాన్ని మన దాంట్లో కొన్ని సీట్స్ లో ఉంది. తర్వాత ఐటమ్స్ కూడా వేసింది కానీ మన సినిమా నేను వస్తున్నాను ఉంది అనుకున్నాను. అదేవిధంగా ఏంటంటే మంచి ఈవెంట్ ప్యాసన్ వాళ్ళు పెట్టుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎడిటర్ పాపారావు గారికి, అలాగే ఫైట్ మాస్టర్ ఐదు ఫైట్ ఇచ్చిన రామకృష్ణ గారికి, అందరికి మొత్తం డ్రైవర్లు మొత్తం అందరికీ కూడా గౌరవంగా నేను తెలుసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో మా సింగరేష్ గారు కూడా ఇందులో సీఎం క్యారెక్టర్ చేశారు సార్, థ్యాంక్ యూ సార్. అదే పింపా సూర్య ఇందులో వనాసి రోజు జనకీయ రావు అది కూడా మంచి రోజు చేశారండి. మా ఇద్దరికి ఆపోజిట్ ఆపోజిట్ ఉంటది. సరే ఇక్కడికి వచ్చిన ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎవరు మర్చిపోయినా క్షమించండి. తర్వాత కొంతమంది శివరం కూడా ఉన్నారు, వాళ్ళందరూ చూస్తాం. లాస్ట్ సారా వాళ్ళందరికీ లేట్ అవుతుంది, ఎందుకంటే సారా కనీసం మాట వచ్చినందుకు విశేష కూడా చెప్పకుండా వెళ్ళిపోతే గౌరవ గారికి ఉన్నది సారితో ఏమనుకోవచ్చు. అదేవిధంగా మన ఈస్ట్ గోదావరి వచ్చి మన డిస్ట్రిక్ట్ వెళ్ళి అనుశ్రీ పిలుస్తుంది, వెస్ట్ గోదావరి వచ్చి ఎల్విఆర్ పంపుతుంది, అలాగే ఉత్తరాంధ్ర వచ్చి గౌరీ శంకర్ అని ఆయన ముందుగా ఆయన రిలీజ్ చేస్తున్నారు. కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు వచ్చి గిరి డిస్ట్రిక్ట్ చేస్తున్నారు. తర్వాత వైజాగ్ వచ్చి రామకృష్ణ గౌరవ్ గారు మనం సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలాగే రాయలసీమ ఒకటి బ్యాలెన్స్ ఉంది, పిఆర్కే ఫిల్మ్స్ అని ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మొట్టమొదటి నాకు డిస్ట్రిక్ట్ ద్వారా మొట్టమొదటి నా సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ ప్రతి జిల్లాకి 10 సెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే 2012 సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయితే చాలా ఆకలితో ఉన్నాను. నా సినిమాని ఎప్పుడు వింటారో చూడండి, చాలా కష్టపడుతున్నాను, చాలా రకరకాల ఇబ్బందులు పడ్డాను. కానీ సినిమా అంటే మహా ప్యాషన్తో ఉన్నాను కాబట్టి సినిమా చేస్తాను. ఈ మూవీ న్యూక్లియస్ కూడా తీస్తున్నారు, వాల్స్ లో కూడా ఆ థియేటర్ పడుతుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఈ మధ్యకాలం ఏ చిన్న సినిమాలు వచ్చినా అతను 2-3 థియేటర్లు చేస్తున్నారు. అలాగే టికెట్ సౌదీ దగ్గర కూడా ఉన్నారు, ఆయన కూడా ఈ వాల్స్ బెంగళూరు కర్ణాటక బెల్లారి కూడా చేస్తారు. మా అందరూ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నా అని చెప్పేసి 7వ తారీఖు తప్పలేము థియేటర్ అని కూడా మన తీసుకుంటున్నారు. కళ్ళలో ఆనందాలు కూడా మళ్ళీ నేను కొంతమంది అడగాలనుకుంటాను. కానీ మీ అందరి ఫ్యామిలీ అలాంటి సరదాగా మీ కావాల్సిన రైతు రైతు కోసం చేశారు. మా ఊళ్ళు ఒక సినిమా చెప్పి రైతులను చూడొచ్చు, ఫ్రెండ్స్ మీద చూడొచ్చు, అలాగే లవ్ మీద చూడొచ్చు. ఇలాగ నాలుగు రకాల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి థియేటర్లకు యూపీ సెకండ్ వచ్చింది, 2 గంటల 10:30 వచ్చింది. మంచిగా ఎడిట్ చేశారు మన బాబా గారు, చాలా బాగుంది. ఈ స్టూడియో వాళ్ళు వచ్చి మనకి ల్యాబ్ వచ్చి లైట్ అండ్ టీవీ రోషన్ గారు సరే అండి. ఇక మొత్తం థ్యాంక్ యూ మేడం. రిలీజ్ అయిపోయింది, అందరు రిలీజ్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరూ ఎంకరేజ్ చేయాలి కంపల్సరీ. అవబోతున్నటువంటి మోహన కృష్ణ గ్యాంగ్ లీడర్ టీకి, అదేవిధంగా సుమన్ గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ, ఏదైతే మన డైరెక్టర్ శ్రీ లక్ష్మణ్ గారు, హీరో మోహన కృష్ణ గారు చాలా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా సోదరి మ్యూజిక్ చాలా బాగుంది కాబట్టి మీరందరూ కూడా ఈ గ్యాంగ్ లీడర్ సినిమా చూసి మిగతా వాళ్ళకు కూడా చెప్పి ఈ సినిమా చూపించాలని, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికాలు ప్రెస్ వాళ్ళకి టోటల్ గ్యాంగ్ లీడర్ యూనిట్కి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. జూలై 7వ తేదీన రిలీజ్ కాబోతున్న గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఫంక్షన్కి వచ్చి వేదిక మీద ఆసీనులైన అజిరాధ మహారథులకి ఈ గ్యాంగ్ లీడర్ సినిమాని ఆశీర్వదించడానికి, ఈ ఫంక్షన్ విజయవంతం చేయడానికి వచ్చి ఆసీనులైనటువంటి విజ్ఞులు, సినీ అభిమానులందరికీ, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కీర్తి శైలిలోని ఒక నాటకంలో రాధాకృష్ణ గారని రైతులు ఒక మాట చెప్తారు, అదిగో అదిగో తప్పట్లు అదే గదరా ఆకలికున్న కళాకారుడికి పంచభక్ష పరవాన్నాలు అని. అలా జూలై 7వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా చూస్తూ ఆడియన్స్ చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ తో చేసే విజిల్స్ కోసం కొంటే తప్పట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న మా మోహన్కి మంచి విజయం సాధించి పెడతారని ఆశిస్తూ సినీ అభిమానులందరినీ
కష్టంగా ఆదర్శంగా తీసిన ఈ సినిమాని విజయవంతమై నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సినీ అభిమానులందరినీ కోరుకుంటున్నాం. దుర్గిని దున్ని మొక్కను నాటి రక్త మాంసాలను ఎరువుగా చేసి చెమట చుక్కలు నీరుగా మార్చి పంట చేలకు రాత్రి పగలు కాపల కాసి చేసేటటువంటి ఒకే ఒక్క జీవి ప్రగతి పొంది పుణ్యజీవి ఈ దేశంలో రైతు మాత్రమే. అలాంటి రైతు మీద ఒక కాన్సెప్ట్ సినిమా తీసి ఆ రైతు క్యారెక్టర్ చేసినటువంటి ఈ సినిమాలో రైతు క్యారెక్టర్ చేసినటువంటి ముఖ్యమైన పాత్రధారి గురుస్వామి అనే అతను ఈ మధ్యనే శివైక్యం చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని అలా పురుగు సినీ అభిమానులందరూ ఈ సినిమాను విజయవంతం నడిపిస్తారని మా మోహన కృష్ణ గారికి మంచి విజయం సాధించబడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై ఎస్ఎంకే ఫిలిమ్స్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తెలియజేసి అలాగే ప్రఫుల్ రెడ్డి గారు ఆయన కూడా ప్రతినిధి పెట్టారు పెట్టి మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ ఇందాక తను మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఈ మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్కి ప్రసన్న గారు సలహా చెప్పారు అందుకని నేను పెట్టానండి అని చెప్పి చెప్తున్నారు. కానీ దానికి మూలం ఎవరంటే పరికాల రవి గారు. పరికాల రవి గారు ఆయన సినిమా శ్రీరాములు చేస్తున్నప్పుడు ఆయన ఫంక్షన్ ప్లాన్ చేస్తే గెస్ట్ పేరు రాయమని అంటే నేను ఆ పేరు ఈ పేరేది రాస్తాను. పరికాల రవి గారు ఒకటే అన్న నేను పనికిరాను గెస్ట్కి అని అంటే అదే మీరు హోస్ట్ కదా మీరు గెస్ట్గా అంటే మన సినిమాకి మనమే గెస్ట్గా పనికి రాకపోతే బయటలోని సినిమాకి ఎందుకు పనికి వస్తామన్నా అందుకని ముందు మన మనం పెట్టుకున్నామన్న అంటే అప్పుడు ఫస్ట్ మేము ఆయన పరికాల రవి గారి పేరు రాపించుకున్నాం. అంటే ఆయన ఇన్స్పిరేషన్లో ముందు గ్యాంగ్ లీడర్ అనుకుంటే మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ ముందు మోహన్ కృష్ణ అనే మన పేరుని మనం గుర్తించుకోకపోతే ఎవడో ఎక్కడ గుర్తిస్తాడో అని ఎక్కడ చెప్పిన పేరే. సో దానికి పరికాల గారి మాట లెక్కలోకి తీసుకుని పెడితే అదే పేరు గుర్తుంది ఈ మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్. సో దీనికి మూల కర్త పరికాల రవి గారు. సో అది పరికాల రవి గారు అంటే మా అనంతపురం లక్ష్మీపతి గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక సుమన్ గారు, సుమన్ గారు ఏ ఫంక్షన్ చూసినా ఎవరు చూసినా ఆయన సినిమాలు చేసినా చెప్పిపోయినా ఎవరైనా ఈవెంట్లు ఎవరికైనా సన్మానం ఉందా ప్రతి ఫంక్షన్లోనూ సుమన్ గారు అటెండ్ అవుతాయంటే మాకు పర్లేదు ప్రతిదానికి సుమన్ గారు అటెండ్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటే అలా ప్రతి సినిమాలో కూడా ఇవాళ ఆయన సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు ఒక రైతు క్యారెక్టర్. మనది రైతు రాజ్యం రైతు దేశం మనది. సో రైతు రాజ్యం రైతు దేశంలో ఒక రైతు క్యారెక్టర్ ఇస్తే ఇప్పుడు ఇలా కూడా ఆయన గురుస్వామి గారు అని చెప్పి రైతు రాజ్యం ఇస్తే ఆయన శివైక్యంచారు. అసలు ఈ సినిమాలో కష్టం అంటే రైతు మేమందరం పుట్టింది రైతులుగానే పుట్టాం, రైతుల నుంచినే మేము వచ్చాం. మా మా ప్రతి పైసా ఖర్చులోనూ మా ప్రతి శ్రేదంలోనూ ఆ రైతు కష్టం నుంచి వచ్చి రైతులు మేము అందరం ఇప్పుడు మనకి ఈ రోజుల్లో చూసుకుంటే ఇంటి రామారావు గారు రైతు నుంచి వచ్చారు, అక్కినే నరేష్ గారు రైతు నుంచి వచ్చారు, కృష్ణ గారు, కృష్ణదాస్ గారు, పవన్బాబు గారు ఎవరు చూసినా మా అందరి మూలం రైతే, ఈ దేశంలో రైతే ముఖ్యం. అలాంటిలో ఈ సినిమా కష్టంలో కూడా రైతే ఉన్నారు. నాకు తెలుసు మోహన్ కృష్ణ ఈ సినిమా ఫినిష్ చేయడంలో కానీ ఈ సినిమా విజయంలో కానీ అతను ఫైనాన్షియల్కి తన దగ్గర ఉన్న రైతు ల్యాండ్ ఏదైతే భూమి ఉందో భూమిని రాసిచ్చి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ఈ కష్టంలో కూడా రైతు రైతు నేల ఇంకా ఉంది, ఆ శ్వేదం ఇంకా ఉంది. అదే ఈ మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్. ఇక గ్యాంగ్ లీడర్లో చూసుకుంటే మన పాత గ్యాంగ్ లీడర్లో సుభద్ర బ్యాక్ చేశారు కాంటు ఆ గ్యాంగ్ లీడర్లో విజయశాంతి గారు చేశారు మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అప్పుడు. సో ఆ మ్యూజిక్ ఏం తగ్గకుండా ఉండి ఇప్పుడు ఇక్కడ క్యాచింగ్ వస్తుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నారు సార్. అప్పుడు ఆ గ్యాంగ్ లీడర్లో ఆయన పాజిటివ్ క్యారెక్టర్ చేశారు, ఈ గ్యాంగ్ లీడర్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారంట. సో డెఫినెట్గా ఒక గ్యాంగ్ లీడర్ ఒక చిరంజీవి గారు ఒక మెగాస్టార్ ఈ పేర్లు మనం మాట్లాడుతున్నాం. ఆయన పుట్టింది ఒక శివశంకర్ ప్రసాద్ గారిని పుట్టి ఆ కొండలు అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి చిరంజీవి గారు మార్చుకుని ఆ ట్రావెల్ అయిన ఇందులో గ్యాంగ్ లీడర్ దాయిని అభిమానిగా సినిమాలో చూపిస్తూ ఆయన టైటిల్ పెట్టుకుని ఆ ఇచ్చేసి ఆ గ్యాంగ్ లీడర్ సూపర్ హిట్ లో మెయిన్ భూమికి నాకు తెలిసి అప్పట్లో విజయబాబు రెడ్డి గారు. ఇవాళ విజయబాబు రెడ్డి గారు లేరు, ఆయనే నిర్మాతగా ఆయనే దర్శకుడిగా ఆయన ఎంత కష్టపడి చేశారో నాకు తెలుసు.
నేను ఆ రోజుల్లో దాని షూటింగ్ కూడా నేను రెగ్యులర్ వెళ్ళేవాడిని. షూటింగ్ మన బోయపల్లిలో జరిగిన కూడా ప్రతి దాంట్లో నేను ఉండేవాడిని. సో ఆ గ్యాంగ్ లీడర్కి ఎంత పెద్ద హీట్ అయ్యిందో దానికంటే పెద్ద హీట్ అయ్యి ఇక నుంచి మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ మోహన్ కృష్ణ కూడా ఒక మంచి లైఫ్ రావాలి. మోహన్ కృష్ణ కంటిన్యూగా తన సినిమాలు ఓపెనింగ్ నేను వెళ్తాను. ప్రతి దాంట్లో పాప అసలు కష్టపడి చేస్తాడు. ఎక్కడ కూడా ఒక ఆర్టిస్ట్నో లేక ఒక హీరోనో కాకుండా ప్రతి దాంట్లోనూ తను ఒక పాత్రలాగా ఉంటూ ప్రతి హెల్ప్ఫుల్ నేచర్లో ఉంటాడు. సో అందుకని దయచేసి మీడియా మిత్రులు అందరికీ చెప్తున్నా పాపం తను తన భూమిని అమ్మి ఆ భూమిని ఫైనాన్షియల్ ఇచ్చి ఆ భూమిని కోల్పోయి కూడా ఈ గ్యాంగ్ లీడర్ ఇంత కష్టపడి చేశాడు. సో ఆ రైతు కష్టాన్ని గుర్తించుకుని మన రైతు రాజ్యంలో మన రైతులు డెఫినెట్గా ఈ సినిమాని దానికోసం ఉన్న మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్యాంగ్ లీడర్ పేరు పెట్టి ఆ టైటిల్ పెట్టి ఆ చిరంజీవి గారు అన్నట్టు ఆ చిరంజీవి గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళ మొత్తం కూడా దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఆదరించి రిక్కు చేస్తేనే మీ మెగాస్టార్ని పేరించుకోండి అది చెప్తూ సరదించుకుంటారు. ముందుగా అండి నేను ఈరోజు ఇండస్ట్రీలో 45 సంవత్సరాలు ఉన్నాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఊరుల ఆశీర్వాదంతో నాకు సినిమా ఫీల్డ్లో నాకు తీసిన 78 మిలియన్ పరిచయం చేసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్న గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. ఎటువంటి ఒక అనుభవం లేకుండా నన్ను తీసుకొచ్చి ఒక నటుడుగా మరి ఆయన జోషం ఎలా నిర్వహించింది నాకు యాక్టింగ్ నేర్పించి తమిళ్లు 81-82 తెలుగు కన్నడ మరి 10 భాషలు అన్ని చేసినట్టే ముందుగా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి టెక్నీషియన్స్కి కోఆర్డినేటర్స్కి నా ద్వారా అందరికీ పాదాభివందనం చేస్తాను. సుమన్ ఒకప్పుడు సంథింగ్ బట్ టుడే సుమన్ ఇస్ సంథింగ్ సుమన్ ఇస్ ఎవ్రీథింగ్. ఈరోజు అందరూ వాళ్ళు నా గురించి చెప్పినప్పుడు అంతకన్నా నాకు ఇంత అదృశ్యం నాకు వచ్చిందంటే ఇంత ఒక ఇమేజ్ నాకు ఇచ్చారంటే క్రేజ్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపెట్టారు. జనరేషన్ చాలా మారి అయినప్పటికీ నాకు ఒక రికగ్నిషన్ ఒక గ్రాండ్ ఫాదర్ అభిమానం ప్రేమ ముఖ్యంగా దేవుడు పాత్రలో అందులో రాముడు పాత్ర అలాగే ఇవన్నీ అదృష్టం తల్లిదండ్రులు వాళ్ళు చేసిన నేనేం చేయలేము తల్లిదండ్రులు చేసిన నేను మా తల్లి వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అంటే ఆ కాలేజ్ చెన్నైలో ఆడ సూపర్ స్టార్ కృష్ణ గారు కూతురు సోమన్ బాబు గారు కూతురు స్టూడెంట్ అండ్ తమిళనాడు గవర్నర్ తమిళిసై ఆవిడ స్టూడెంట్ చెప్పడానికి చాలా ఉంది. చాలా మంది పేద స్టూడెంట్స్ కూడా ఆవిడ శాలరీ అలాగే కవర్తో అలాగే ఇచ్చిన సందర్భంలో ఆ బహుశా ఆ పుణ్యాన్ని ఇంత నిలబెట్టింది. అండ్ ఇక్కడ నేను ఇండస్ట్రీలో నాకు చిన్న ప్రొడ్యూసర్ ఆ పెద్ద ప్రొడ్యూసర్ లాగా చిన్న డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ ఒప్పుకుంటే ఒప్పుకోవడానికి ముందు చాలా అగ్రిమెంట్ ఉంటాయి, చాలా డిస్కషన్ ఉంటాయి. వన్స్ ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిపోతుందో అది అగ్రిమెంట్ కింద అయిపోతుందండి, మళ్ళీ అది మార్పు ఉండదు. ఇది నా పాలసీ. అందుకే 45 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నాను. నాకు నా గురించి నేను మా తెలిసిన ప్రొడ్యూసర్ గురించి నా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడగదు. అలాగే ఆ వేరే వాళ్ళని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నారు ఇందాక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళందరికీ నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద అసెట్ విచ్ ఐ హావ్ గాట్. దీంట్లో డబ్బు ఎక్స్ప్లెయిన్ చేసే కాదు, నాకు అసెట్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ వచ్చి నా గురించి గట్టిగా మాట్లాడటం నాకు ఓపెన్ నాకు చెప్పడానికి అంతకన్నా ఎసెట్ నాకు అది చాలా అవసరం. ఇండస్ట్రీలో మనం ఎన్ని హిట్లు ఇచ్చాం అది పాయింట్ కాదండి. ఎందుకంటే అంతా ముందు ఎవరు పరిగెత్తారని ముఖ్యం కాదు, ఆఖరి కాక ఎవరు పరిగెత్తుకుంటారనేది చాలా అవసరం. అట్లా ఈరోజు ఈ పిక్చర్ గ్యాంగ్ లీడర్ పిక్చర్ చెప్పి మా వెంకట్రావు ఫోన్ చేసి ఇట్లా గ్యాంగ్ లీడర్ అని చెప్పి ఒక పిక్చర్ అదే మరి ఆల్రెడీ చిరంజీవి గారు వచ్చింది కదా, చిరంజీవి గారి మళ్ళీ చేస్తాం. ఈ పిక్చర్ హీరో వచ్చి మోహన్ కృష్ణ, ఆయన చిరంజీవి గారు అమ్మాయి, ఆయన ఈ పిక్చర్ హీరో చేస్తారు. దాంట్లో మీకు ఒక ఆధార్ క్యారెక్టర్ ఉందండి. సరే కథ చెప్పండి. కథ సో కథ చెప్పగానే నాకు రైతు క్యారెక్టర్ అద్భుతమైన ఒక మెసేజ్ ఉందండి. అసలు రైతాంగం లేకుండా మన దేశం లేదు. రైతు ఎంత ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు కానీ మనకి తెలియదు.
ఈరోజు మనం ఎవరిని మనం గుర్తించాలో వారిని మర్చిపోయి మనకి ఏదో మనం చేస్తాం. ఆయన రైతు ఉన్నవారు, ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి మరి జవాన్కి, పోలీస్ శాఖకి, మళ్ళీ మనకి అందరికీ మనం అసలు బ్రతుకున్నా ఉంటే ఆ టైంలో బయటకు వెళ్ళడానికి లేవు, అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేవు. షాప్ నుంచి ఓన్లీ రేషన్ తీసుకోవచ్చు, మరి ఆ రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేసింది, రైతు చేసింది. వాళ్ళు రిస్క్ తీసుకొని ఒక సైనికులాగా వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయి ఆ టైంలో వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేయకపోతే మన పరిస్థితి దీని గురించి ఎవరు ఆలోచించారు. ఇంకా అలాగే అలాంటిది ఒక క్యారెక్టర్ ఇచ్చి అద్భుతమైన నాకు పాత్ర ఇచ్చి అద్భుతమైన మెసేజ్ ఇచ్చి నేను బహుశా ఈ సినిమాలో నేను చేసిన సన్నివేశాలు నేను చెప్పిన డైలాగులైన ప్రజలకు ఇచ్చి రైతు మీద ఒక అభిమానం గౌరవం పెరుగుతుంది నేను కోరుకుంటున్నాను. దానికి డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ లొకేషన్ లో నేను ఎడదవాళ్ళు షూటింగ్ చేశాను. సో లొకేషన్ లో నేను వెళ్ళిన తర్వాత అంత అద్భుతంగా నన్ను చూస్తున్నాను. ఆయన టీం ఉంది అంటే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ అని అంత బాగా నన్ను చూస్తున్నాను. ఫుడ్ విషయం కానీ, రూమ్ కానీ, నా ట్రీట్మెంట్ కానీ అది నేను ఎప్పుడు నేను మర్చిపోను. అట్ ద సేమ్ టైం మోహన్ కృష్ణలో ఆయన ఆయన అబ్జర్వ్ చేస్తుంటే ఆయన తపన మెయిన్ గా ఆయన రెస్పాన్సిబిలిటీ అంటే ఈ టైటిల్, ఈ టైటిల్ చిరంజీవి గారి టైటిల్. చిరంజీవి గారు అభిమానిగా తాను ఏంటంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ పిక్చర్ ని ఆయన చేశారు. ఇలాగ ప్రసన్న ఆయన చెప్పినట్టు ఈ సినిమాకి ఆశీర్వాదాలు కంపల్సరీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ ఉంది. ఆ గ్యాంగ్ లీడర్ అన్న ఒక టైటిల్ చిరంజీవి గారు ఆశీర్వాదం ఉంది, టైటిల్ సక్సెస్ ఉంది. అయినప్పటికీ మనం ఏంటంటే ఆయన ఎలా తీసే సినిమా అని చెప్పి ప్రసన్న చెప్పారు. దీనికైనా మనంటే మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ చేయాలి, మీ ఆశీర్వాదాలు ఉండాలి. అండ్ అభిమానులు అందరూ అటు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు సరే మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ ఈ పిక్చర్ ని సపోర్ట్ చేయాలి. అండ్ ఆయనకి మళ్ళీ అభిమానుల గురించి నేను చెప్తానండి, ఇప్పుడు నా అభిమానులు ఉన్నారండి. నేను సినిమా ఇండస్ట్రీ నా అభిమానులు అంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను చెప్పాను కదా నా సినిమా ఇండస్ట్రీ నాకు టచ్ లేదు, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత అసలు అభిమానులు ఇంత ఇలా ఉన్నారా, అసలు సొంత అన్న తమ్ముడు అంత చేయరు కూడా, పోస్ట్ అంత టైం స్పెండ్ చేయరు, అంత లవ్ చేయరు. అలాంటిది తేడు ఫస్ట్ డే నేను తమిళ చేసినప్పుడు తేడు జరిగితే అప్పటికే నాకు బ్యాంక్ కాలేజ్ ఎందుకంటే కరాటే ఈ అన్ని ట్రైలర్స్ చూసి జనాలు అసలు పోస్టర్ ఫ్లవర్ అన్ని చూసి నేను ఎంత అదృష్టపడతాను. అసలు నాకు ఎవరు లేరనుకున్నాను, కానీ అభిమానులు చూస్తుంటే వాళ్ళు చేసే ఆర్భాటాలు అవి చేస్తుంటే నిజంగా అభిమానులు అనేది చాలా పెద్ద ఒక గిఫ్ట్. ప్రతి హీరోకి అభిమానం అంటే చాలా పెద్ద గిఫ్ట్. అభిమానం మర్చిపోకూడదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి వాళ్ళ అభిమానం అంటే అలా ఉంటుంది. సో అసలు నిజంగా ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, అసలు మోహన్ కృష్ణ ఎఫెక్షన్ ఎంతో మంది ఓట్లు కూడా ఉండొచ్చు, కానీ ఈ ఒక అభిమానం అంటే ఆయన మీద ఉన్న అభిమానం తల్లి ఎఫెక్షన్ అసలు ఆ సినిమా ఆ పేరు పెట్టాను కాబట్టి అలా రావాలి ఇలా రావాలి. చాలా ఆయన స్టేం చేస్తున్నాడు, వండర్ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అండి, అందరూ ఫ్యామిలీ తిరిగి చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ నేను ఎంజాయ్ చేస్తాను. చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆయన చేశారు, సాంగ్స్ ఆయన పరిశ్రమ చాలా బాగా ఆయన చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఈ టోటల్ పిక్చర్ ని సపోర్ట్ చేసిన టీమ్ అంటే ఎవరైతే వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ పేరు పెట్టిన ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ. నాకున్న ఎక్స్పీరియన్స్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో షూటింగ్ జరుగుతుందండి, అబౌట్ 10:30 అవుతుంది. మీ ఇద్దరం కూర్చున్నప్పుడు సుమన్ గారితో రావణ బ్రహ్మ అనే ఏక పాత్ర మేము వారితో షేర్ చేశానండి, ఎందుకంటే ఆయన దేవుడి పాత్రలు వేస్తుంటారు కదా, కొంచెం ఇంట్రెస్ట్ చూపెడతారండి. వెంటనే ఆయన చూసి బాగుంది అని చెప్పేశారు. తర్వాత వెళ్ళిపోయారండి, షూటింగ్ అయిపోయింది. 11:30కి ఫోన్ చేశారండి, షూటింగ్ అయిపోవా వెళ్ళిపోయావని. షూటింగ్ అన్నా సార్ చాలా బాగా చెప్పావు, కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయి, మొత్తం మొత్తం చూసుకోమ్మా అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారండి. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను ఒక ఇన్స్పైర్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేశానండి. దాన్ని తిరుపతి గరుడ అవార్డ్స్కి అప్లై చేశాను. 120 మంది అప్లై చేస్తే 32 మంది సెలెక్ట్ అయ్యారు ఏకపాత్ర అభినయం. దాంట్లో 32లో నాకు బెస్ట్ జూరీ అవార్డు నాకు దక్కిందండి. ఆ అవకాశం రావడానికి కారకులు మన సుమన్ గారు కానీ
వారు ఇచ్చిన ఎంకరేజ్మెంటే ఈరోజు నాకు అవార్డు దక్కింది. దాంతో నేను చాలా పర్ఫార్మెన్స్ చాలా చోట్ల ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, మీరు నాకు చేసిన ఎంకరేజ్మెంట్కి మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది డిస్టర్బ్. యాక్చువల్లీ అందరికీ నమస్తే, నేను తెలుగు అమ్మాయిని, ఇంగ్లీష్లో మాట్లాడాను ఫస్ట్ థింగ్. అండ్ మోహన్ కృష్ణ గారు, యాక్చువల్లీ లాక్డౌన్కి ఒక 2 డేస్ బిఫోర్ మేము ఈ సాంగ్ చేసాము. సో నన్ను హైదరాబాద్ పంపించడానికి వాళ్ళు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఒకవేళ వాళ్ళు నన్ను హైదరాబాద్ పంపించకపోతే 3 మంత్స్ నేను నిడదవల్లోనే ఉండిపోయేదాన్ని. సో నన్ను పంపించడానికి చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్. నేను ఇవాళ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అయితే అదేనండి, లేకపోతే వచ్చేదాన్ని కాదు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎ మూవీ, అంతకన్నా నేనేం చెప్పలేను. సో నైస్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, పత్రిక వారికి, మీడియా వారికి, అలానే మా విషెస్ చెప్పడానికి వచ్చిన పెద్దవారు రామ్ సత్యనారాయణ సార్, ప్రసన్న సార్, మరియు ఆర్కే సార్. అందరూ మాట్లాడిన తర్వాత కొంచెం నేను మాట్లాడడానికి భయంగా ఉంది, ఎందుకంటే నేను చెప్పాలనుకుని ప్రిపేర్ అయింది మొత్తం అందరు చెప్పేశారు. ఇంకా ఒక్కటైతే విషయం చెప్పగలనండి, ఈ గ్యాంగ్ లీడర్ సినిమా జూలై 7కి రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడి చేశాము, చాలా బాగా వచ్చింది కూడా. మోహన్ కృష్ణ హీరోగా చేసిన ఈ సినిమా, తను ఒక్కడు చాలా కష్టపడి హీరోగా చేస్తూ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడినా కూడా తను అన్నిటినీ దాటుకొని ఈ సినిమాని ఈరోజు జూలై 7కి రిలీజ్ చేస్తున్నాడు. మా టీం తరపు నుంచి మేము అడిగేది ఒకటేనండి, అందరూ చిన్న సినిమా అని చెప్పి చూడకుండా మానేయకండి, థియేటర్కి రండి. మా కష్టం అనేది మీకు థియేటర్లో కనబడుతుంది, మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. మేము తీసుకున్న ఒక చిన్న కాన్సెప్ట్ రైతుల గురించి, జై జవాన్ జై కిసాన్ అంటారు, జై జవాన్ జై కిసాన్ని ఎంత గొప్పగా చూడాలో ఈ సినిమాలో అది మేము చెప్పాము. అది మీ అందరికీ నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. అలానే మా సినిమాకి పెద్ద అని చెప్పుకోవడానికి సుమన్ గారు, సుమన్ గారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, సుమన్ గారు వల్ల ఈ సినిమా కొంచెం పెద్దగా కనబడుతుంది, పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే సుమన్ గారికి రైతుల గురించి చెప్పే డైలాగ్స్, ఇంటర్వెల్ బ్యాంక్ బిఫోర్ వచ్చే డైలాగ్స్ కానీ సినిమాకి చాలా హైలైట్గా ఉంటాయి. సుమన్ గారిని అడుగు జాడల్లో నడిచే పాత్ర హీరో చేస్తాడు, చాలా డెవలప్గా చాలా బెటర్గా ఉంటుంది. సో ఇంకా నా టీం గురించి చెప్పాలనుకుంటే, నా మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్ గారు చాలా మంచి సంగీతం ఇచ్చారు. యూట్యూబ్లో సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయండి. అండ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బెటర్గా ఇచ్చారు, చాలా అందంగా ఉంది. అదేవిధంగా మా కెమెరామ్యాన్ మురళి గారు, సో తను విజువల్గా బ్యూటిఫుల్గా చాలా బాగా చూపెట్టారు హీరో హీరోయిన్స్ని కానీ, సినిమా పెద్ద సినిమాగా చూపెట్టారు. అతని సహకారం నాకు చాలా హెల్ప్ అయింది. అదే రామ్ శంకర ఫైట్ మాస్టర్, సినిమాకి హైలైట్స్ ఫైట్స్ అండి. కథ ఎంత ఇంపార్టెంటో ఫైట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కమర్షియల్గా చాలా ఫైట్స్ చాలా హెల్ప్ అయింది. తను దగ్గరుండి హీరోకి ప్రాక్టీస్ చేపించి ఫైట్స్ అందంగా రావడానికి రామ్ శంకర మాస్టర్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాకి ఎడిటింగ్ పాపారావు గారు, మేము ఎన్ని లాగులు ఉన్నా లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్లో షార్ట్స్ తీసినా కూడా ఏ షార్ట్స్ ఏ సీన్స్ సినిమాకి చాలా ఇంపార్టెంటో ఆ వాటిని ఒక సినిమాని అందంగా రావడానికి వారు చేసిన ఎడిటింగ్ చాలా హెల్ప్ అయిందండి. సో థ్యాంక్ఫుల్ టు పాపారావు గారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన మిగతా ఇతర క్యారెక్టర్స్, అది మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, కొంతమంది కొత్తవారు చేసిన రంజిత్ కానీ, శివ కానీ, అండ్ కమెడియన్గా బాలాజీ కానీ, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ఎట్లా మోహన్కి ఈ సినిమా ఇంపార్టెంటో మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. మోహన్తో సమానంగా వాళ్ళకు కూడా పేరు వస్తుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా టీం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ వెంకీ కానీ, అండ్ పవన్, విష్ణు, రంజిత, వీళ్ళందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు, నాకు సపోర్ట్గా ఉన్నారు. కొంచెం షూటింగ్ డేస్ లేట్ అయినా కూడా వాళ్ళందరూ ఇదే సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు. సో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. 7th రోజు రిలీజ్ అయ్యే మోహన కృష్ణ గ్యాంగ్ లీడర్ను 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండి సారీ అండి, నేను ప్రఫుల్ రామ్రెడ్డి సార్ గురించి మాట్లాడాలి ఒక చిన్న 1 మినిట్. మా సినిమా ఎలా వస్తుంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న సమయంలో మా సినిమా రెస్ట్ చూసి, నేను చేస్తాను మీ సినిమాని, నేను కంప్లీట్ చేస్తానని మా ముందటికి వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారకులు ప్రఫుల్ రామ్రెడ్డి సార్. సార్, మా అందరి టీం అందరి తరఫున మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ లాట్ సార్. హలో అండి, హాయ్ ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి,
వచ్చిన పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మహారథులు నిజంగా చెప్తున్నా, సుమన్ గారి గురించి మాట్లాడాలి అంటే నా ఏజు వయసు అనుభవం ఏమీ సరిపోవు. ఎందుకంటే చిరంజీవి సార్ని, సోమన్ గారిని వీళ్ళందరినీ నేను చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు, మనం ఇప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నా నాకు తెలియదు, కానీ నాకు 20వ శతాబ్దం ఆ సినిమా నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఆత్మకరణం అనే ఒక సినిమా ఉంది, అది ఇప్పటికీ నేను ఎప్పటికీ కూడా చాలా చూస్తా. ఆ నలుగురు సినిమా చాలా ఇన్స్పిరేషన్, అది కొంచెం దగ్గరలో ఉంటుంది ఆ సినిమా. నా సార్, ఐ లవ్ సోమన్. నేను ఫస్ట్ సినిమా సుమన్ గారితో, శేఖరం గారు అబ్బాయి ఒక సినిమా షేర్ చేసుకోవడం జరిగింది సుమన్ సార్తో. వెరీ లవ్లీ క్యారెక్టర్ సుమన్ సార్ది. అంతే ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకొని వెళ్ళడం, ప్రతిదీ కూడా కనుక్కుంటారు. అంటే మేము ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ హీరోతో మనం యాక్ట్ చేయాలన్నది చాలా తక్కువ ఉంటుంది. ఆయన సార్ దగ్గర మనం అప్రోచ్ చేసుకోవాలి, ఒక చిరంజీవి సార్ దగ్గర, కళ్యాణ్ సార్ దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వచ్చే చిన్న ఆర్టిస్టులు అందరికి వాళ్ళతో యాక్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర మన టాలెంట్ ఏంటో మన ఏం చేయాలన్నది ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో అలాగే సుమన్ గారు సార్తో నేను చేయడం జరిగింది, నాకు ఆ టైం ఫుల్ఫిల్ అయ్యింది. నవా సార్, నవా సార్, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ చాలా మంది మోహన్ కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారంటే తన ఎమోషనల్ పర్సన్ అంటే ఎంత బాండింగ్ ఉన్న ఎమోషనల్ పర్సన్ అంటే, నేను మోహన్ కృష్ణ గ్యారెంటర్లో ఒక క్యారెక్టర్ చేయడమే అనిపించారు. సో వచ్చిన తర్వాత నేను తనకి ఫ్యాన్ అయ్యా, ఎందుకంటే తన క్యారెక్టర్కి, తన వ్యక్తిత్వానికి నేను నిజంగా ఫ్యాన్ అయ్యా. మోహన్ కృష్ణ సీరియస్లీ చెప్తున్నా, తను రియల్గా ఫైటర్, ఒక సినిమా కోసం ఫైట్ చేసే పర్సన్, ఒక ప్రొడ్యూసర్గా, ఒక రైటర్గా, ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ మోహన్ కృష్ణ. నేను ఎప్పటికీ కూడా తనతోనే ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చిన ఒక పర్సన్ నుంచి ఒక ఫ్రెండ్గా నేను ఇతనికి అభిమానిగా మారాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అన్ని షేర్ చేసుకుంటాడు, ఎలా ఉన్నాను, ఎలా చేద్దాం, ఏంటి, ఇవన్నీ కూడా యాజ్ ఏ జర్నీ స్టార్ట్ అయింది. సో జూలై నెక్స్ట్ మంత్ 7th గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవుతుంది. మా చెన్నై సార్, గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో దానికన్నా పెద్ద విజయాన్ని మీరందరూ మోహన్ కృష్ణకి ఇస్తారని, తన కష్టాన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు మీరు గుర్తించాలి. ఎందుకంటే తను ప్రతి సినిమా కింద ఒక పాయింట్ చెప్పాడు, ఒకే పాయింట్ తో సినిమా చేస్తారు 2 అవర్స్. అలాంటిది ఇందులో ఒక 5 ఎలివేషన్స్ తీసుకుని తను ఈ సినిమా చేయడానికి చాలా చాలా కష్టపడ్డాడు. ప్లీజ్ ఎవ్రీథింగ్ మీరందరూ కూడా సపోర్ట్ చేసి థియేటర్స్కి వచ్చి మీరు సినిమా చూసి మోహన్ కృష్ణ అని మా ఆర్టిస్టులు అందరూ కూడా మీరు బ్లెస్ చేస్తారని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను అండి. జూలై 7th ప్లీజ్ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలకు, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. నేను డైలాగ్ చెప్పడమే కానీ స్టేజ్ మీద మాట్లాడడం నా చేత కాదు. ముందుగా మా మోహన్ కృష్ణకి కంగ్రాట్స్ సార్. చాలా కష్టపడి చేశాడండి సినిమా మోహను, చాలా కష్టపడి చేశాడు. ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. ఈ రోజుల్లో భూ అమ్ముకుని సినిమాలు చేయడం అంటే చాలా కష్టం సార్. ఎవరో ప్రొడ్యూసర్ వస్తారు, సినిమాలు చేస్తారు. ఒకసారి ఏమనుకోవద్దు, ఇప్పుడు నన్ను నా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు సినిమా చేయమని, కానీ నా పేరెంట్స్ నా దగ్గర లేరు ఊరంలో నిర్మాణంలో, కానీ తన కొడుకున ప్రతి సినిమా క్యారెక్టర్ అడిగి తన కొడుకు ఆఫర్ కోసం ప్రతి ఆఫర్ సినిమా దాంట్లో సుమన్ గారు కూడా చేశారు. ఐపీఎల్ సినిమా చూస్తుంటే నా అబ్బాయిని చెప్పాను సురేష్ అని, లంకపల్లి సురేష్. అతను ప్రతి ఏడు మనకి ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ అనేటప్పటికీ అతని సినిమా హిట్ పక్కన పెట్టండి. ఐపీఎల్ సినిమా ఒక బ్రాండెడ్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సమయంలో గుర్తుకొచ్చారు కాబట్టి అందరికీ అతను ఐపీఎల్ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా స్టార్ట్ ప్రతి ఏడు మాట్లాడుతుంటే అబ్బాయి గారు మాట్లాడతాడు. సినిమా ఇండస్ట్రీలో అతను ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని తను ఎప్పుడూ పడతాడు, కష్టపడుతుంది. అందుకంటే ఈ అబ్బాయి కూడా మంచి, వాళ్ళ అబ్బాయి కూడా మంచి ఆఫర్ అవ్వాలి, ఈ కూడా మంచి మంచి క్యారెక్టర్లు తెలంగాణ సొంతమే ఆవిడ అబ్బాయిని లేదు కదా, అటువంటి నేతని ఈవిడ భర్తీ చేస్తుంది. అందరూ చిన్న చిన్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆవిడ గుర్తించి ఒంటి నుంచి వచ్చింది మా ప్రసాద్ కుమార్ గారి ఉంది, కానీ అక్కడి నుంచి వచ్చింది అందరూ ఈవిడ కూడా ఆదరించాలని ఈ సినిమాలో బాగా చేసింది. మంచి స్టార్ ఆర్టిస్ట్, మంచి డ్రామా ఆర్టిస్ట్ అని చాలా టాలెంట్ ఉన్నారని అందరూ గుర్తించిన వాళ్ళు కూడా మంచి మంచి క్యారెక్టర్లు పడాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సుమన్ సారు మా సినిమా లైక్ చేశారు, చాలా సంతోషం. నేను ఆయన కాంబినేషన్ చేయలేకపోయాను, అదే బాధపడ్డాను. తర్వాత
డ్రైడే అని ఒక వెబ్ సిరీస్ చేశాడు మావాడు, అందులో విలన్ క్యారెక్టర్ చేశారు సారు. చాలా సంతోషం సార్, మావాడు మిమ్మల్ని అడిగాము చెప్పమన్నాడు, రాలేకపోయాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మా సురేష్ ఎంత ముఖ్యమో మోహన్ కూడా నా బిడ్డలాంటి వాడు. అలాంటి వాళ్ళని మీరంతా ఎంకరేజ్ చేయాలి సినిమా చూసి. ఇంకా మరి 10 సినిమాలు మాలాంటి వాళ్ళు బతకటానికి, ఎందుకంటే పెద్ద సినిమాలు వాళ్ళు మమ్మల్ని రానివ్వరు. నేను 3000కు పైగా నాటక ప్రదర్శనలు చేశాను, 2 నంది అవార్డులు అందుకున్నాను. కానీ ఈ ఫీల్డ్ వచ్చేసరికి అంటే కొత్త కొత్త వాళ్ళంతా వచ్చేసారు, దానికి మనం ఏం చేయలేం. మీరంతా ఎంకరేజ్ చేసి మోహన్ కృష్ణకి సినిమా చూసి అందరూ అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రబృందం. ఎందుకంటే మోహన్తో ఒక్కసారి కనెక్ట్ అయితే కనుక అది లైఫ్ టైం జర్నీ లాగా ఉంటుందండి. ఒకసారి మాట్లాడిన వాళ్ళు ఆయన వదలలేరు. మోహన్ ఒక్కసారి కాస్త ఎంతసేపు కూడా ఉండడానికి కూడా కారణం కూడా తన మంచితనమే. థ్యాంక్ యూ. ఎందుకంటే టైం సమయ వల్ల ఇంతమంది పెద్దలు. థ్యాంక్ యూ సుమన్ గారు. ఎందుకంటే మీ గురించి ఈరోజు కొత్తగా ఎవరు తోడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనిషితో మనిషి మనసు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ మూవీలో 5 సాంగ్స్ ఉంటాయి. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది, మూవీ బాగా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మోహన్ కృష్ణ గారు, డైరెక్టర్ గారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూలై 7న ఈ మూవీ చూసి ఆశీర్వదించండి. అంటే బ్యాలెన్సింగ్ ఉండాలి కదా, ఒక్కొక్కల సరే వదిలే. అందరికి నమస్కారం అండి, చాలా సంతోషం అండి. నిజంగా మోహన్ కృష్ణ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్లీ సినిమాలు నేను చేయాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ సినిమాలో నేను హీరోయిన్గా కొంచెం తగ్గాను, పర్లేదు కదా. థ్యాంక్ యూ సార్, సపోర్ట్ చేయండి సార్, మీరు అందరు కలిసి. చాలా సంతోషంగా ఉందండి సార్, ఇలానే మా సినిమాలు ఇలానే మీరు ఆదరించండి, అభిమానించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఇంకా నువ్వు ఐ లవ్ చెప్పావు కదా, నేను 3, 4, 5, 6 చెప్పేస్తాను సార్కి, ఎందుకంటే సార్ చాలా క్లోజ్, సార్తో ఎప్పుడు కలిసినా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీడియా వాళ్ళు కూడా ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి ఇలాంటి సినిమాలకు. ఎందుకంటే అమ్మ చెప్పినప్పుడు చాలా తగ్గిపోయారండి ఆర్టిస్టులు సార్. మీలాంటి వాళ్ళు ఉంటేనే మా ఫిమేల్స్ ఇంకా 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 చేయడానికి స్కోప్ ఉంటుందండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ సార్. మా లక్ష్మీపతి గారు సినిమా కూడా చేశాను నేను, మా సత్యనారాయణ గారు కూడా అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారండి, రియల్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఒక్క ఫోన్ కాల్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ దాంట్లో పాపం వాళ్ళు మమ్మల్ని రికమెండ్ చేసి పెడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఇలానే ఉంచండి సార్ మాకు, మా బాస్ సార్. థ్యాంక్ యూ సార్, మీరు దుబాయ్ చేసి మమ్మల్ని మర్చిపోద్దు సార్, మేము కూడా వస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మోహన్ కృష్ణ.